రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. లబ్ధిదారులు నేవురు లక్ష్మి, రాపల్లి సాయి చేతన్, ఏర్పుల శ్యామల, రోడ్డ రాజు, మహమ్మద్ ముబీనా, బుర్కా నర్సయ్య, మానుకొల్ల దేవదాస్, ఎండి దస్తగిరి, రాపల్లి గంగరామ్, కొత్త మల్లయ్యలకు మొత్తం 2,16,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పట్టణ శాఖ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేపూరి వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు న్యాలకంటి దేవేందర్, ఎంపీటీసీలు యనగందుల అనసూయ, యనగందుల నర్సింహులు, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షులు నేవూరి వెంకట నరసింహారెడ్డి, నాయకులు నాగుల ప్రదీప్ గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను 10 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఇంత పెద్ద ప్రజా సంక్షేమానికి పెద్ద పీడ వేస్తున్న కేసీఆర్ గారికి మరియు మా జిల్లా మంత్రి గారు కేటీఆర్ గారికి మా ఎల్లారెడ్డిపేట ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మొన్నటికి మొన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు 28 మంది లబ్ధిదారులు ఎల్లారెడ్డిపేట గ్రామంలో 28 మంది లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఈ కరోనా టైం వచ్చినప్పటి నుంచి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు ఇది 3వ సారో 4వ సారో వచ్చినాయి. ప్రజా సంక్షేమం, ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్ గారికి, ప్యాక్ చైర్మన్, ఎంపీటీసీలకు, మా తెరాస కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మరి గ్రామ పంచాయతీ ఆవరణలో పెద్దల గౌరవనీయులు నేవూరు వెంకటరెడ్డి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ శాఖ అధ్యక్షులు నేవూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరైనటువంటి చెక్కులను అందజేయడం జరిగింది. ఇలా రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగంగా సీఎంఆర్ఎఫ్ కింద కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి అణగారిన వర్గాలందరికీ కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ఇలా పెద్ద ఎత్తున ఒక నెల వచ్చిందంటే దాదాపు ఒక 200 నుంచి కానీ గ్రామాల్లో కానీ విజృంభిస్తున్నటువంటి కరోనాను దృష్టి పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనబడేటట్టయితే ఇమ్మీడియట్గా టెస్ట్ చేయించుకొని డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి లేదా కొద్దిగా సమస్య ఎక్కువగా ఉన్నట్టయితే మరి ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే చేరి చికిత్స పొందాలి. ఎందుకంటే మన కోవిడ్ కిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మెరుగైనటువంటి ఆరోగ్యానికి అందజేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా రాకుండా ఉండి వచ్చినచో ఇలాంటి మరి ప్రభుత్వం అందించినటువంటి కార్యక్రమాలు వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.